14 సంవత్సరాలు చేశాడు ఆయన. ఎన్ని బొక్కలు పెట్టాడు దేశానికి, ఒక్కొక్కడికి నెత్తి మీద ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు చెప్పమనండి. ఉద్యోగాలు లేవు, పాడు లేవు, ఏమీ లేవు. మొన్నటిదాకా జనసేనతో పొత్తు పెట్టుకున్నారు, ఇప్పుడు అది సాల్దన్నట్టు ఢిల్లీ వెళ్ళారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి. ఎలా చూస్తారు? వాడు రానీయుడి దగ్గరికి, నరేంద్ర మోడీ గారు రానీయుడి దగ్గరికి అసలుకి. ఎందుకంటే రెండేపులు ఎక్కుతాడు ఈయన మనిషి, పెద్ద మనిషి. అటు ఆ పడవ మీద కాలు పెడతాడు, ఇటు ఈ పడవ మీద కాలు పెడతాడు. ఎవరు నమ్ముతారండి ఆయన్ని? ఇంకా ప్రజలు నమ్మరు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మరు. ఎందుకంటే మోసం చేస్తున్నాడండి. అది ఇప్పుడు పెన్షన్ అయితే 1000 రూపాయలు ఇచ్చాడు. 1000 రూపాయలు ఏం వస్తుందండి తింటే? ఇప్పుడు ఈ అబ్బాయి ఎక్కాడు జగన్మోహన్ రెడ్డి గారు, 2000, 3000 చేశాడు. అంతకుముందు 1000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 3000 చేశాడు. మరి ఎందుకు చాలు? ఆయనకి ఓటు వేయకుండా డబ్బులు అవతల యువతల డబ్బులు తీసుకొని వాళ్ళకి వేస్తే మాత్రము పురుగులు పడి చచ్చిపోతారు వీళ్ళు. డబ్బులు తీసుకొని ఓటు వేయకుండా ఉంటే, ఓటు వేస్తే డబ్బులు తీసుకోవద్దు అసలుకి. ఓటును అమ్ముకుంటారంటే ఓటును అసలు అమ్ముకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అది మరి ఒకప్పుడు మోడీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు మోడీతో పొత్తు పెట్టుకోవడానికి వెళ్ళాడు, కాళ్ళబేరానికి. ఎలా చూస్తారు? అంతేగా మరి, కాళ్ళబేరానికి ఏందండి? దీన్ని అమ్మేశాడుగా, సంతకం పెట్టాడుగా. నాకు హోదా కావాలన్నాడు, హోదా పోయింది, గేదా పోయింది, అన్నీ పోయినాయి. ఏం తెచ్చాడు ఆయన వల్ల? ఏమి సాధించాడు పలాంటి చూపిమనండి. అటు పోలవరానికి వెళ్తే పోలవరం రాకుండా చేస్తున్నాడు. పేదలకి ఇళ్ళు కట్టి దానికి పట్టాలు ఎత్తంటే అవి రాకుండా కోర్టుకు వెళ్ళాడు. ఏంటంటే ఆయన చేసిన మేలు చూపిమన్నాడు, ఒక్క మేలు కానీ. ఇప్పుడు ఆయన తాపత్రయం ఏమిటంటే ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశం ఆయనది. కొడుకుని ముఖ్యమంత్రి, అందరు కొడుకులను ముఖ్యమంత్రి చేసుకుంటున్నారుగా, నేను మాత్రమే నా కొడుకుని నేను ఎందుకు ముఖ్యమంత్రి చేయకూడదు అని. సొంత మామనే చంపేశాడు, కోడిగుడ్లు వేసాడు, టమాటాలు వేసాడు వైస్రాయ్ హోటల్లో. ఏం చేశాడు చెప్పండి? పిల్లనిచ్చిన మామ, బయటోడు కాదు ఆయన. ఎన్టీ రామారావు గారు ఉంటే ఏకంగా మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయిపోయేవాడే, ఆయన లేకుండా చేశారు పాపం. ఇప్పుడు ఆత్మసాక్షి సర్వేలో కూడా జగన్ గారు వస్తారని, జగన్ గారికి పాజిటివ్ వచ్చింది. వస్తాడండి మళ్ళీ ఆయన, గ్యారంటీగా వస్తాడు. అది ఎందుకంత అభిమానం? అభిమానం ఎక్కువ. అతను ఏదైనా మాట అన్నాడంటే అక్కడ తెగిపోవాలంతే, దానికి దాపరికం ఉండదు ఆయన దగ్గర. వాడు ఎవడైనా సరే తప్పు చేస్తే ఎవడిని వెనకేసుకొని రాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఛాన్స్ అన్నట్టు బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ వెళ్ళాడుగా. ఢిల్లీ అనే ఆయన ఆకాశంలో నక్షత్రాలు పట్టుకొని ఎన్నన్నా చేయని ఏమీ ఉండదు అక్కడ. ఇప్పుడు ఈయన ఏంటంటే ఒకసారి గెలిచేపాటికే ముసలోళ్ళని, చిన్నపిల్లల్ని వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని ప్రేమించేపాటికే ఈయన అవన్నీ చేయలేదు కదా చంద్రబాబు నాయుడు. మరి ఈయన అన్నీ చేస్తున్నాడు, ఆయన కుటుంబంలాగా చేస్తున్నాడు. చేయబట్టి ఈయనకు అదొక రకంగా అనేది వచ్చేసింది. మనోడు 14 ఏళ్ళు గెలిచావు, నీకు అంత ఉండకూడదు. చిన్నోడు గెలిచాడు, నువ్వు న్యాయంగా మాట్లాడు. ఒకసారి గెలిచాడు, అన్నీ మంచి చేస్తున్నాడు, నువ్వు మంచి చేయి, నువ్వు ఓట్లు వేయించుకోవాలని మంచిగా మాట్లాడాలి. ప్రతి ఒక్కసాట ఆయన అలా చేస్తున్నాడు, జగన్ ఈయన ఎలా చేస్తున్నాడు, నువ్వు చేసినవి ఎన్ని ఉన్నాయి, నువ్వు మాట్లాడినవి ఎన్ని ఉన్నాయి. ఓటు వేసేవాళ్ళకి ప్రతి ఒక్కటి అడిగే హక్కు మాకు. ఆయనే మళ్ళీ 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 ఎప్పుడైనా ఆ బాబాయ్ గెలుతాడు. ఆ బాబా దిగులు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ప్రభుత్వం మొత్తం ఆయనకే వేస్తారు. పవన్ కళ్యాణ్ ఎవరయ్యా? పవన్ కళ్యాణ్ మేము సినిమా టికెట్లు ఇస్తే పవన్ కళ్యాణ్ వచ్చాడు, కానీ ఆయన ఎవరు వచ్చేస్తారు అసలుకి? దేనికి? ఆయన ఫస్ట్ నుంచి ఏమన్నా రాజకీయంలో ఉన్నాడా? ఫస్ట్ నుంచి రాజకీయంలో ఉంటే రామారావు గారు ఉన్నారు అని అంటే అప్పుడు మనం మాట్లాడవచ్చు, తప్పులేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ కొనుక్కున్న పవన్ కళ్యాణ్ రాజకీయంలోకి వస్తే ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు వేస్తారు? రాననుకున్నావు, రాలేననుకున్నావా అని వాళ్ళ అన్నయ్య ఆ డైలాగ్ ఒకటి వర్తించుకొని వాళ్ళు మాట్లాడితే సరిపోయిందా ఏంటి? ఇప్పుడు ఏనాయన ఒకటయ్యారు. ఈయన 14 ఏళ్ళు గెలిచాడు చంద్రబాబు నాయుడు గారు. 14 ఏళ్ళ నుంచి ఏం చేశాడు? ముసలి వాళ్ళకి 200 ఇచ్చాడు. ఆ 200 వెళ్ళేటప్పుడు 30, వచ్చేటప్పుడు 30. ముసలాళ్ళకి సరిపోయింది. ఇప్పుడు ఏ ఏ రాజకీయ మంత్రుడు ఎవరిచ్చారు? ఇంటికి తలుపు కొట్టి 3,000 ఇస్తున్నాడు అని అంటే ఏంటి? సరే ఈయన 3,000 ఇస్తున్నాడు, 5 లక్షలు 6 లక్షలు ఇస్తున్నాడు అని ఈయన అంటున్నారు. మరి ఈయన 4 పంటలు ఇంటికి 1,500 పెన్షన్ ఇస్తానని అంటున్నాడు. మరి ఇవన్నీ ఎవరిని ఎత్తి మీద? మా నెత్తి మీద వేసేది. ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన అంత పెద్దోడు, జగన్ బాబు చిన్న పిల్లోడు. ఆయన కుటుంబాన్ని సదురుకొని అంతమందిలో ఉండి అన్నిట్లో ఆయన సదురుకొని వచ్చి అన్నీ చేస్తుంటే ఈయనే ఉండి సిద్ధం అన్నాడు. యుద్ధానికి సిద్ధం అనలేదు, వేరే అలా సిద్ధం అని అంటే భోజనానికి సిద్ధం అంటారు, మంచికి సిద్ధం అంటారు. మేము సిద్ధానికి రెడీ అని చంద్రబాబు నాయుడు అంటే ఆ డైలాగ్ ఎలాగుంది, సిద్ధం అన్న బాబు ఈ బాబు అన్నమాట డైలాగ్ ఎలా ఉంది? ఇది ప్రతి ఒక్క మనిషికి వర్తించింది. నువ్వు 14 ఏళ్ళు గెలిచావు, తప్పలేదు. ఒక్కసారి గెలిచిన తర్వాత నువ్వు ప్రతి ఒక్కసాట వాళ్ళెవరో చనిపోయాడని పవన్ కళ్యాణ్కి సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ అడిగాడు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆడపడుచు చీరలానే అన్నాడు. ఆడపడు చీరలు ఇచ్చి మరి 2-3 చనిపోయాడు. బాధ్యత ఎవరిది? మాటకొస్తే పవన్ కళ్యాణ్ ఆయన గుసగుసగుస రొసరొసలుగా పక్కపక్కన కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్దా? ఓటు ఎవరికి వేయాలో ఏంటనేది చక్కనయ్య చందమామ లాంటి వాడు మచ్చలేని జగన్ బాబు. ఎప్పుడైనా జగన్ బాబే గెలుస్తాడు. జగన్ బాబుకి ఏ లోటు ఉండదు. ఆయన మనాది పెట్టుకునే పని లేదు, దిగులు పెట్టుకునే పని లేదు. ముసలోళ్ళకి మనవడు, చిన్నపిల్లలకి మేనమామ. చక్కనయ్య జగన్ బాబు ఎక్కడున్నావు? నీవు లేకపోతే దిక్కులేని పక్షులవుతాము బాబు. చల్లగుండు బాబు, మా ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులు చల్లంగా ఉండాలి. చెప్పు చంద్రబాబు గారు ఏంటో ఏం చేసేది లేదు. పవన్ కళ్యాణ్ వచ్చినా బ్రహ్మదేవుడు వచ్చినా జగన్ మళ్ళీ పరిపాలన చేస్తాడు. అది ఇప్పుడు రీసెంట్ ఇంకో పార్టీతో పొత్తు పెట్టి అది ఉట్టి పార్టీ కాదబ్బా. అప్పుడు బీజేపీ వాళ్ళు జగన్ అమ్ముతుంటారు. ఇప్పుడు ఏదో పురంధేశ్వరు ఏదో చేస్తాను నేను ఎరగదీస్తానని తీసుకెళ్ళింది వాళ్ళని. అదేం అవ్వదు. పరిపాలన బాగోపోతే చంద్రబాబుకి ఇంకా పొత్తు పెట్టుకోవాల్సిన పనే ఉంది. మరి ఒకప్పుడు మోడీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు మోడీని తలవడలేరు. ఇప్పుడు గతి లేనప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఆకలి అవుతుంది, ఎవడింటికాడ అడుక్కోవాలిగా. దండం పెట్టయ్యా నాకు పొట్ట కాలిపోతుందని ఇప్పుడు ఆ రకంలో వెళ్ళాడు. లేకపోతే పొత్తులు ఎందుకు? కారణం అంటే ఆయన చేసిన పాపం ఉంది. ఎన్టీ రామారావును కోమలు పొడిచాడు. 120 సీట్లు వచ్చినాయి. 220 కదండి అప్పుడు. 220 సీట్లు వచ్చిన వాడిని కింద పడేసి వాళ్ళందరిని దొడ్లో పెట్టి బిగిచ్చి వాళ్ళ పరిపాలన అప్పుడు అలా చేశాడు. ఇప్పుడు ఆత్మసాక్షి సర్వే అని విన్నారా? జగన్ గారికి సపోర్టింగ్గా వచ్చింది. జగన్ గ్యారంటీ గెలుస్తాడు. మళ్ళీ దేశాన్ని సవరుగా పరిపాలన చేస్తాడు. సవరుగా వానలు గుర్తి, సవరుగా పంటలు పండుతాయి. బ్రహ్మాండమైన పరిపాలన అయింది. అటు పెట్టడు, ఎవడిని అడుగుతాను నీడు. ఇవాళ పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చాడు అన్నిటినీ. మరి అంతకన్నా ఇంకేం కావాలి? జగన్ ఇంకంతకన్నా మంచి పనులు ఏం చేయగలరు? అప్పులు అవ్వకుండా ఇప్పుడు మనకు కూడా అప్పులు ఉంటాయి. అదిగో ఆయన కూడా చెప్తున్నాడు గ్యారంటీ. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పొత్తుతో వస్తున్నారు, ఎలా ఉంటుంది? అయ్యా చంద్రబాబు నాయుడు ఏలి 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 ఏళ్ళెత్తలు పడ్డాడు. ఆ చంద్రబాబు నాయుడు వచ్చిండంటే వర్షాలు ఉండవు, పంటలు పండవు, దేశానికి కరువు వచ్చింది. ఈ పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే ఏదో ఆటపాటలతోటి సినిమా అనుకుంటుండు. సినిమాలో ఎగరటం అయితే ఎగురుతా, కానీ అదే ఎగరటము పరిపాలన అనుకుంటారు. పరిపాలన చెయ్యాలంటే ఒక కుటుంబాన్ని ఏలుకుంటానికే 10 మంది చుట్టాలు వస్తేనే కుటుంబం చాలా కష్టం. దేశాన్ని పరిపాలించాలంటే బుర్రలో ఎంత తెలివితేటలు ఉండాలి. జగన్ గారికి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన అభిమానాన్ని బట్టి జెండాలు ఎత్తి జై జైలు కొట్టాలి. థ్యాంక్స్. మరి ఎవరు రావచ్చు అంటారు? వచ్చే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అంటారు? జగన్ గెలవాలనే మా అందరి ప్రార్థన. నేను ముఖ్యంగా చేసే ప్రార్థన జగన్ రావాలని. మరి ఒకవైపు నేను చంద్రబాబు గారు పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు, ఏమి లేదు. ఆయన చేసింది ఏముంది? ఆయన మటుకు ఏం చేయలేదు కదా. ఆయన 1,500 200 కాడించి 2,000 వరకు పింఛన్ తెచ్చాడు. మరి జగన్ గారు వచ్చిన తర్వాత 3,000 పింఛన్ చేశాడు. మరి అందరికీ సదుపాయంగా 18 ఏళ్ళ డబ్బులు అన్నారు. ఒంటరి మహిళలకు పింఛన్ అన్నాడు. మరి వృద్ధులకి 3000 అంటే ఈ రోజుల్లో సామాన్యమైన మాట కాదు. మరి లక్షల్లో ఆరోగ్యశ్రీ అన్నాడు. నాకు గుండెకు ప్రాబ్లం వస్తే బతకలేని స్థితి, ఆరోగ్యశ్రీ మహానుభావుడు పెట్టబట్టే యాంజియోగ్రామ్ జరిగి గుండెకి నేను ఇప్పుడు ఈ రోజున భూమి మీద తిరుగుతున్నానంటే జగన్ గారు పెట్టిన భిక్ష, ఆయన పెట్టిన ప్రాణం ఇది. ఆయన నా కొడుకు, నేను ఆయనకు తల్లిని, ఆయన నాకు కావాలి. ముందు నువ్వు పదవులు ఉండవు, నేను లేను, వెనక నేనేం చేస్తున్నాను, నేను గెలిస్తే పలాని అది ఇస్తా ఇది ఇస్తానన్నాడు. అరే నువ్వు అతను గెలిస్తే ఇస్తాడేమో, నేను ముందు ఇచ్చే తీరుతున్నాడు. ఆ తప్పు ఏదంటే నీది కాదు, తప్పు నాది. మళ్ళీ డబ్బులు ఇవ్వకుండా చేయటం కూడా తనదే తప్పు. ఇప్పుడు చంద్రబాబు గారు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు, మరి ఇప్పుడేమో ఢిల్లీ వెళ్ళారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి. దీని మీద మీరు ఎలా మాట్లాడతారు? పెట్టుకునేవ్వండి, నేను పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకునే ప్రాబ్లం ఏమి ఉండదు. జగన్ అన్న గెలిచేది ఫైనల్గా, ఆయన జనాలకు చేశాడు, 100% చేశాడు, ఇంకా చేస్తాడు నెక్స్ట్ టైం వస్తే. అది ఇప్పుడు బీజేపీ 9 అసెంబ్లీ స్థానాలు నాకు షేర్ కావాలంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, దీన్ని మీరు ఎలా చూస్తారు? తీసుకోమని చెప్పండి, ఏదో ఫైనల్గా YSRCP గెలుస్తుంది, జగన్ అన్న సీఎంగా వస్తారు, ఆయన వస్తే ఇంకా బాగుంటుంది, నెక్స్ట్ టైం వస్తే ఇంకా టాప్ లేచిపోద్ది. అది ఇప్పుడు ఆత్మసాక్షి సర్వేలో కూడా జగన్ గారికి అనుకూలంగా వచ్చింది, బీజేపీ టీడీపీ జనసేనలకు 65 స్థానాలు వచ్చినట్టు తెలుస్తుంది. దీనివల్ల అన్న నేషనల్ మీడియానే సర్వేలో తేల్చింది, మెజారిటీ ఉంటుందని చెప్పి ఇంకేం కావాలి, చాలా. అది ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు మీరు? నేను స్వయానంగా పేదవాళ్ళకి హెల్ప్ చేయడం చూశాను, వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కానీ ఆయన కానీ. ఎలాంటి సహాయాలు చేశారు? అది పొలిటికల్గా సహాయం చేశారు, జ్యుడిషియల్గా సహాయం చేశారు, పోలీసుల వారికి చెప్పి మంచి పనులు చేయించారు. నేను ప్రత్యేకంగా చూశాను, నేను పార్టీలో తిరిగేవాడిని ఒకసారి, సో దాన్ని బట్టి నాకు అర్థమైంది. చెప్పాను స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తిరిగాను కాబట్టి నాకు తెలిసింది, బయట తెలియదు. మరి ఎలా ఉంటుంది అంటారు 2024 ఎలక్షన్లో? ఖచ్చితంగా అయితే మెజారిటీ ఈయన ఉంటుంది, ఈయన సీఎం అవుతారు, ఆ నమ్మకం మాకుంది. అది మా నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేయరు. 3 పార్టీలు కలిసిపోతున్నాయి, ఎన్ని కలిసి వచ్చినా జగన్ సింగిల్గానే వస్తాడు. ఎన్ని పార్టీలు వచ్చినా ఏం చేసినా మేము పవన్ కళ్యాణ్ అభిమానమే, కాకపోతే జగన్గా ఓట్లు. ఆయన చేసిన మంచి అన్న, ఆ మంచి ఆడకపోదు, చాలా చేశాడు, చాలామంది చేశాడు, ఇల్లు ఇచ్చాడు. చంద్రబాబు పరిపాలన మాకేం రాలా, ఏం ఆధార్ కార్డు కూడా రాలి, నాకు ఆధార్ కార్డు కూడా రాలేదండి. చంద్రబాబు పరిపాలన మాకు ఆధార్ కార్డు కూడా రాలా. మా జగనన్న ప్రభుత్వంలో బాగా చేశాడు, నాన్న ఇంకా బాగా చేశాడు. నెక్స్ట్ కూడా సీఎం ఆయనే అక్క. అవును, ఈరోజు విద్యాకేంద్రం కానీ పిల్లలు కానీ మా పిల్లలు జగనన్న పిల్లలు చదువుకుంటున్నారు. ఈరోజు మా పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్తున్నారు, హ్యాపీగా వస్తున్నారు, చదువు. అసలు ఇదివరకు గవర్నమెంట్ పని అంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు గవర్నమెంట్ పని చూడు ఎట్టున్నాయో, ఇప్పుడు హాస్పిటల్ చూడు పోసారు ఎట్టుందో. ఇంగ్లీష్ మీడియం వేస్ట్ అంటున్నారు, వేస్ట్ ఎందుకన్నా, తెలుగు మీడియం అని ఇంగ్లీష్ మీడియం అని పిల్లలు చక్కగా అన్న మంచి భోజనం పెడుతున్నాడు, బ్రహ్మాండంగా ఉంది, పిల్లలు షూ ఇస్తున్నాడు, మంచి బట్టలు ఇచ్చాడు. చంద్రబాబు పరిపాలనలో పిల్లలు ఎట్ట నడిచారు చూసావా? వీడియో చూపించమంటాను, అది వీడియో చూపించమంటావా? లోకేష్ చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు జగనన్న పాదయాత్రకు వచ్చినప్పుడు పిల్లలకి షూలు పిచ్చి బాటలు వేసుకొని జల్లగొళ్ళు. అదే సీఎం జగన్ అయినప్పుడు లోకేష్ అన్న పాదయాత్ర చేసేటప్పుడు పిల్లలకి చూడు, చూసావా? వీడియో ఉంది నా కాడ. అసలు ఎంత బాగున్నారు పిల్లలు, చక్కగా 2 జల్లలు వేసుకొని, పూలు పెట్టుకొని, షూ వేసుకొని. చేసేవాడు కావాలన్న మనకి, చేస్తున్నాడు ఆయనే, రావాలి ఆయనే చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఇస్ రైట్, కరెక్ట్. ఆయన దేనికైనా కరెక్ట్, దేనికైనా అసాధ్యుడు, ఏదైనా చేయగలడు జగన్, చేయగలడు. అది చేయగలన్న పక్కా ఆయన చేయగలడు. నేను కూడా చాలామందికి జగన్ ఓట్లేనని చెప్తున్నాను, నేను కూడా ప్రతిసారి నేను కూడా మా డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా ఎవరు వస్తారు ఏందని అడుగుతుంటే జగనే అంటున్నారు అందరూ, 100% 90% జగన్ అంటున్నారు. చాలా ఆగా నమ్మకం, జగన్ వస్తాం నమ్మకం. బాగా చేశాడు మా పిల్లలు, ఈరోజు కూడా ఆపలని చదువుకుంటున్నారు, మంచి భోజనం, మంచి సౌకర్యం, వృద్ధాపించిన ఇంటికి వెళ్తుంది, వాలంటీర్లు బ్రహ్మాండం చేస్తున్నారు, బాగుంది. ఎందుకు వీళ్ళందరూ దేనికి దండగా అన్నారు? కరెక్ట్, ఇది రైట్, ఆయన చేసింది రైట్. ఆయన కరోనా పేషెంట్లప్పుడు, కరోనా అప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారన్న, నెలకు 1000 రూపాయలు ఇచ్చాడు, తిన్నాం, బియ్యం ఇచ్చాడు, మంచి సౌకర్యం అన్నీ చేశాడు అన్న. గెట్టనోళ్ళు అన్న బురద పైన చెల్లినప్పుడు బురద చదువుతారు, వాళ్ళు వచ్చినా ఏం చేసలేదు, ఎవరు వచ్చినా ఏం చేసలేదు అని జగన్ ఇస్ రైట్, కరెక్ట్. ఇంకా నెక్స్ట్ సీఎం మళ్ళీ గెలిపిస్తాయని మనం ఇంకా బాగా చేయించాము, చేస్తాడు కూడా. ఒక పక్క వీళ్ళు పొత్తుల్లో వస్తున్నారు చంద్రబాబు గారు. ఎవరి పొత్తులండి, ఎవరి ఇష్టం వాళ్ళదండి, దానికి మనం వ్యతిరేకతం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు 100 పొత్తులు పెట్టుకొనిండి, ఓటర్ ఎవరికి వేయాలో వాళ్ళు డిసైడ్ అయిపోయాడు కదా. వీడు 100 పెట్టులు పెట్టుకున్నా పెట్టుకోపోయినా ఎవరికి వేయాలో వాళ్ళకి అవుతారు. అవన్నీ ఒట్టి మాటలు. పెట్టుకుంటే ఏమైంది, ఏమవుతుంది, భూమి ఏమైనా తల్లకిందులు వద్దా కదా. సరే, ఆయన ఎవరో పనుల మీద వాళ్ళు వెళ్తారండి, దానికి మనం తప్పు పట్టకూడదు. 3 రకాల పనులు ఉంటాయి రాజకీయ నాయకులకి. వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు దొడ్డుకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారని ఇవన్నీ విమర్శించడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళు 3 పనులు ఉంటాయి రాజకీయ నాయకులకి. ఎందుకు వెళ్ళారు మనకు ఎలా తెలుసుద్దండి, తెలవదు కదా. అది ఇప్పుడు చంద్రబాబు గారు 2 పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు, ఎలా ఉంటుంది అంటారు వచ్చే ఎలక్షన్లో? ఆయన ఇష్టం, ఎందరితో పెట్టుకోనండి, దానికైనా ప్రజాస్వామ్యంలో ఎందరితో ఉండొచ్చు, అది నిబంధన ఏమి లేదు కదా. ఇవాడు ఉండొచ్చు, రేపు ఇడిపోవచ్చు. ఇప్పుడు 3 పెళ్ళాలు చేసుకున్న వాళ్ళే 4 రోజులు ఉంటున్నారు, ఇడిపోతున్నారు, ఇంకోళ్ళు చేసుకుంటున్నారు. దానికి దీనికి ఏంటి సంబంధం? అదేం పెళ్ళి అంటారు, ఇదేమో ఇది అంటారు, అంతే. ఎవరి ఇష్టం ఆడలేదు, దానికేముంది. రాజకీయాల్లో ఇవన్నీ మామూలేనా, ఎప్పుడూ 50 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం. పాపం మహానుభావుడు ఎన్టీ రామారావు వచ్చాడు, కొందరిని మేలుకొలిపి వెళ్ళిపోయాడు. అది అంత క్రితం అసలు తెలియదు చాలామందికి. ఒక మాటలో చెప్పాలంటే అసలు గవర్నమెంట్లో ఏం జరుగుతుందో, ఎంత తింటున్నారో, ఎంత వస్తున్నాయి అనేది బట్టబయలు చేసింది ఆయనే. అది ఒక మాటలో చెప్పాలంటే ఎట్లా ఉంటుందో ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. జగన్ పరిపాలన అయితే బాగానే ఉంది. ఢిల్లీ వెళ్ళారుగా బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి, ఎలా చేస్తున్నారు? ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, తర్వాత ఆయన గెలవాలని. అంతేగాని జగన్ పరిపాలన అయితే బాగానే ఉంది. తర్వాత జగన్ పరిపాలన బాగానే ఉందండి. అందరికీ పథకాలు ఇస్తున్నా ఉండడం వల్ల అందరూ కూడా మంచిగానే మాకు ఉంది. జగన్ గారే మాకు మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు కదండి. మరి రీసెంట్గా చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారు, బీజేపీ పెద్దలు కలవడానికి ఎలా చూస్తారు? ఏమనండి, ఈ రాజకీయం గురించి మాకు అంత పెద్దగా తెలియదు సార్. ఎందుకంటే ఎవరు వస్తారో, ఎవరు వెళ్తారో, ఎంత ఎవరు అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది సార్, మనం చెప్పలేము సార్. అది